ధర్మ మార్గంలో ఉన్నవాడు కోపం కలిగిన వెంటనే తన ప్రజ్ఞతో దాన్ని తొలగించుకోవాలి అన్నారు. ఇక్కడ కోపం కలగడం సహజంగానే ప్రజ్ఞతో నిగ్రహించుకోవాలి, అందుకే నిర్మూలించలేకపోతే నిగ్రహించడమేనా చేతనవాలయ్యా అని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరైతే ప్రజ్ఞతో క్రోధాన్ని నిగ్రహిస్తారో వారిని తేజస్వి అంటారు. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవలసిన గొప్ప మాటలు. రేపు పొద్దున కోపం వచ్చినప్పుడైనా ఈ మాట గుర్తు తెచ్చుకుంటే తేజస్విగా జీవించవచ్చు మనకి. ఈ విధంగా క్షమ గురించి చెప్తాడు. ఎవడైతే క్షమాశీరుడవుతాడో వాడు ఇహము పరము కూడా సాధించగలడు. ఈ మాట రామచంద్రమూర్తి కూడా లక్ష్మణస్వామితో అరణ్యకాండలో చెప్తారండి. సరిగ్గా ఇలాంటి మాటలు, క్షమావతామయం లోక పరశ్చైవ క్షమావతాం ఇహ సమ్మాన మృచ్ఛంతి పరత్రచ శుభాంగతి. క్షమ కలిగిన వాడు ఒక్క ఈ లోకంలోనే కాదు తర్వాత గతుల్లో కూడా సద్గతిని పొందుతాడు. అందుకే క్షమ ఇహానికి పరానికి కూడా ముఖ్యమైనది. ఓర్చి నమ్మక తేట నీరు అని మనకు సామెత. క్షమ అనేది చాలా గొప్పది. ఏ తదాత్మవతాం వృత్తం ఏష ధర్మ సనాతన క్షమాచైవ అనుశంసంచ తత్కర్తాస్మ్యహ మంజస. గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఇది సనాతన ధర్మం. ఏమిటంటే క్షమని తమ స్వభావంగా చేసుకునడమే ప్రధానమైన వృత్తి. అందుకే క్రూరత్వం లేకుండా ఉండడము, క్షమ కలిగి ఉండడము, ఈ రెండు నేను నిర్వహిస్తున్నాను, అది నా స్వభావము అని గట్టిగా చెప్పాడు. వెంటనే ఆమె ఒక మాట అన్నది, నువ్వు ఎప్పుడు కూడా సహనం అంటూ ఉంటావు, రెండవది శాస్త్రం అంటూ ఉంటావు. ఇది ధర్మం అని ఎవరు నిర్దేశిస్తారండి? మనకు తోచింది ధర్మం కాదు, శాస్త్రం చెప్పింది ధర్మం. ఏ సమయంలో ఎవరు ఎలా ప్రవర్తించాలో చెప్తుంది శాస్త్రం. నువ్వు మాటి మాటికి శాస్త్రం చెప్పింది గనక నేను అప్పుడు అలా ప్రవర్తించారని చెప్తున్నావు. ఈ శాస్త్రము సహనము ఈ రెండు మాటలు నీ దగ్గర విని విని నాకు అసహనం ఎక్కువైంది అన్నమాట. ఇది రెండు పాటించడం ధర్మం అని అంటున్నావు, పాటించావు, ఏమిచ్చింది నీకు ధర్మము చెప్పు ఒక్కసారి. నిజంగా ఇలా మాట్లాడతారని నువ్వు నోరుముసు పడుండు అని అనలేదు ధర్మరాజు. ఒకరికొకరు హృదయమార మాట్లాడుకోవాలి భార్యాభర్తలు అనేది. అందుకే చక్కగా అన్నది, రాజానం ధర్మగోప్తారం ధర్మోరక్షతి రక్షిత. ఈ మాట మనకి ధర్మోరక్షతి రక్షిత అనే మాట లోకంలో వ్యవహరిస్తూ ఉంటాం. అది భారతంలో ఇక్కడుంది, మనుస్మృతిలో కూడా ఈ వాక్యం కనబడుతుంది. ధర్మగోప్తారం రాజానం ధర్మోరక్షిత రక్షిత, ఎవడైతే ధర్మాన్ని రక్షిస్తాడో వాణ్ణి ధర్మం రక్షిస్తుంది. ఈ మాటలు చాలా విశేషమండి. ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మము అని ఒక పుస్తకం పెట్టి దాని చుట్టూ కోట కట్టడమా? ధర్మాన్ని రక్షించడం రెండు విధాలు. ధర్మాన్ని రక్షించడము అంటే ధర్మాన్ని ఆచరించ